దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 4 లక్షలు దాటింది. ప్రస్తుతం అగ్రరాజ్యంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20 లక్షలు దాటింది. దీంతో ఆ దేశంలో వైరస్ తీవ్రతపై అంతకంతకు ఆందోళన పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా లక్షకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 112,000 పైగా ప్రజలు వైరస్ బారిన పడ్డారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 70,81,000 చేరుకుంది. ఇప్పటివరకు కరోనా మహమ్మారి కారణంగా 4,05,000 మంది మరణించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 32,22,000 యాక్టివ్ కేసులుండగా 34,53,000 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. అయితే మరో 53,000 మందికి పైగా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అమెరికా, బ్రెజిల్, రష్యా, బ్రిటన్ వంటి దేశాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. అమెరికా తర్వాత బ్రెజిల్, రష్యాలో కరోనా వేగంగా విజృంభిస్తోంది. బ్రెజిల్లో కరోనా పాజిటివ్ కేసులు 6,91,000 చేరగా మృతుల సంఖ్య 36,000 దాటింది. అటు రష్యాలోనూ కోవిడ్ మహమ్మారి కోరలు చేస్తోంది. రష్యాలో 4,67,000 పైగా కేసులు నమోదవ్వగా 5,859 మంది కరోనాతో మరణించారు.